మంచినీళ్ళు ఇస్తావా? ఏంటి గుంటనా? తాగడానికి నీళ్ళయ్యా. నీళ్ళా? నీ దగ్గర సారండేవు, దాని బదులు నీకు నీళ్ళు ఇస్తాను. మావయ్య మంచినీళ్ళు ఇవ్వకు, ఇక్కడ చుట్టుపక్కల నీళ్లు దొరకవు. చస్తే తాళం చెవులు ఉన్న ఐదుగురు ఎప్పుడు ఆ తాళం చెవులు వాళ్ళ మెడలో ఉండాలని మా నియమం. ఒకవేళ ఐదుగురులో ఎవరైనా చనిపోతే వాళ్ళ కొడుకు గాని కూతురు మెడలో ఉండి తీరుతుంది. ఏమిటి మీ మెడలో తాళం చెవుంది? ఏదైనా నిధిదా? ఇది నిధి తాళం చెవని మీకెలా తెలుసు? మా దగ్గర నిధి తాలూకు తాళం చెవులు రెండు, ఒక దారి చూపించే పటం ఉన్నాయి. మీరు కూడా కలిస్తే మిగతా రెండు తాళం చెవులు సంపాదిస్తే నిధిని సాధించవచ్చు. ఏమంటారు? భైరావ్, నా పేరు నీకెలా తెలుసు? ఆ తర్వాత చెప్తాను. కానీ మీ దగ్గర ఉన్న రెండు తాళం చెవులు ఎలా వచ్చాయి? నాకు మా నాన్న ఇచ్చాడు. నాకు మా నాన్నగారు ఇచ్చారు. అది ఏదో తలుపు తాళం చెవి. నిధి దగ్గరకు వెళ్లకుండా ఎలా తెలుస్తుంది? సరే, మిగతా రెండు తాళం చెవుల సంగతి ఏంటి? రంగాపురంలో శివుడనే వాడి దగ్గర ఇంకో తాళం చెవి ఉన్నట్టు మా నాన్నగారు చెప్తుండేవారు. అలాగా? మీకేం అభ్యంతరం లేకపోతే పక్కన అడవిలో ఈ రాత్రి బస చేసి రేపు ఉదయం బయలుదేరదాం. రజనీ ఘాటించి వెళ్తుంది. ఈ నట్టడిలో మందు దొరకదు, మంత్రగాడు దొరకదు. ఇప్పుడు ఎలా? మంద నా దగ్గర ఉంది. ఆ మందు కాదు రా, పాము మందు. ఏం పాము? త్రాసు పాము. నల్లగా ఉందా, తెల్లగా ఉందా? తెల్ల త్రాసే. గానీ నీకేమైనా మంత్రం వచ్చా? నాకు నల్ల త్రాసు అయితే మంత్రం వచ్చు, కానీ తెల్ల త్రాసు అయితే మంత్రం రాదుగా. ఇప్పుడు ఎలా? నూటమిటి నురగలు కూడా వస్తున్నాయి, సమయానికి విజయ్ కూడా లేడు. వేటకని వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో ఏమో. కాచుపావు గరిస్తే బతకరు గనక, దీని తాళం చెవి కూడా నాదే. ఏమైంది రజని? ఏం జరిగింది రజని? నీ తాచుపావం కాటేసింది విజయ్. నువ్వే కనుక రక్షించకపోతే నా జీవితం అడవిలోనే ముగిసిపోయేది. నీ మేలు అన్నటికీ మరవలేను. అంత మాట అనకు రజని, మనమంతా నిధి కోసం బయలుదేరాం, మనం సాయం చేసుకోవాలి. శివుడుండేది ఎక్కడ? శివుడా, ఆడు చచ్చి చాలా కాలమైంది. ఆడి కొడుకులు రుద్రుడు బలి అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఈ గ్రామంలో ఉండరు. అదిగో ఆ నల్లగొండల మధ్య వాళ్ళ ముఠాతో ఉంటారు. ఏ, వాళ్ళు కలవాలా? అవును. ఇంట్లో చెప్పే బయలుదేరారా? ఏమని? ఇక ఇంటికి తిరిగి రామని. బలి మహాచడ్డాడు, వాడు సొంత అన్నమాట చలామణి కాకూడదని వాడు చిన్నప్పుడే వాడికి తెలియకుండానే వాడి నాలి కొయించేసాడు.
డబ్బు గురించి ఎంత దుర్మార్గం చేయగలడు. పైగా బలేం చేయమంటే రుద్రుడు అచ్చే తీరతాడు. ఓషోష్, తమ్ముడి మీద అంత ప్రేమన్నమాట. చూడండి, ఇక మీరు వెళ్ళండి. సరే, వస్తాను. విజయ్, బలికి డబ్బు మీద అంత ఆశ ఉందంటే ఖచ్చితంగా నిధి విషయంలో మనతో చేయి కలిపే తీరతాడు. అతని దగ్గర తాళం చెవి ఉందో లేదో తెలుసుకుందాం. పదండి. భలే దేవరా, భలే. అన్నతో పాటు బల్లెం విసిరేవాడు ఈ భూప్రపంచంలో ఉండడు, ఉండకూడదు. రుద్రన్న ఒక్కడే ఉండాలి. వీరు, ఈ బలివేటకి ఏదైనా పురుగు దొరికిందా? దేవరా, వీడు మన హద్దుల్లో అడవి పందిని వేటాడుతున్నాడు. ఏరా, అంత వేటగాడివా నువ్వు? వేటే నా జీవనాధారం దేవరా. అలాగా నువ్వెంత గురి కలవాడివో నాకు చూపించి నన్ను ఓడించి బ్రతికి బయటపడరా. అన్నయ్య ఈ రెండు పిస్టల్స్ ని మన ఇద్దరికి ఒకేసారి తోస్తాడు. ఎవరైతే ముందుగా పిస్టల్ ని పట్టుకుని అవతల వాళ్ళ చేతిలోని పిస్టల్ ని షూట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. గ్రహచారం కొద్దీ నువ్వు నా చేతిలో ఓడిపోతే ఈ బలివేటకు బలి కాక తప్పదు. అన్నా, మళ్ళీ మీ పొలి మేరలు అడుగు పెట్టను దేవరా. దయించిన నదులండి దేవరా. బలి ఎప్పుడైనా దయ చూపుతాడు, కాని ఈ పోటీలో మాత్రం. ఒక చిన్న దెప్పేసి ఆ గుంటతో మాట్లాడతాను, ఎలా గిలగిలగిలగిలగి గించుకుంటాడు చూడు. ఏంటి, నలుగురు చూస్తారని సిగ్గుపడతారా? పోయి మామూలుగా దండ పెట్టేసుకో. ఆలస్యం చేసి నాకు ఆడే కోపం తెప్పించేకు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వేసానుకో, అప్పుడు నువ్వు ఇక్కడ ఉండవు, అక్కడ ఉంటావు. కొలమ్మో బొలమ్మో, మాట పలుపు లేకుండా ఇంత దెబ్బ కొట్టేసినాడు రా గుంటడు. మా దేవరకి నోరు లేదు, అందుకే చేతలతో సమాధానం చెప్తా. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? చిత్రాల శివుడి కొడుకులు రుద్రుడు బలి మీరేనా? అవును. ఏం కావాలి? మృత్యులోయలో ఉన్న నిధి తాలూకు ఒక తాళంచెవి మీ దగ్గర ఉందని తెలిసి వచ్చాం. మా దగ్గర మూడు తాళంచెవులున్నాయి. మీరు మాతో వస్తే నిధి దగ్గరికి వెళ్ళచ్చు. ఏమంటారు? మృత్యులోయలోకి వెళ్ళటం మామూలు విషయం కాదు. మీ శక్తి ఏమిటో తెలియక మీతో వచ్చి మా ప్రాణాలు పోగొట్టుకోలేము. అందుకే మేము మీకు రేపు పెట్టబోయే పరీక్షలో మీరు నెగ్గితే మీతో రావటానికి మాకే అభ్యంతరం లేదు. ఏమిటా పరీక్ష? రేపు చూస్తారుగా. వీరు, ఈ రాత్రికి వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి. ఇంత రాత్రి పూట నాగదిలోకి ఎందుకు వచ్చావు? నిన్ను చెరచడానికి వచ్చాను. ఏంట్రా కూసా? అదే, నిన్ను చెరిస్తే నన్ను తప్పకుండా పెళ్ళాడతావని నిన్ను చెరుద్దామని వచ్చాను. ఎంత ధైర్యం! Oh, my God.
ఎప్పుడైనా ఇలాంటి పని చేశావో నీ ప్రాణాలు నీకు తక్కువ. వెళ్ళు. విజయ్, ఆ గదిలో ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. అంటే నీకు అభ్యంతరం లేకపోతే నీ గదిలో పడుకుంటాను.